రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు స్వీకరించారు. కరీంనగరంలోని ఆయన నివాసం వద్ద మొక్కలు నాటారు. తనతో పాటు మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నట్టు తెలిపారు. హరితహారం స్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. హరితహారం కొనసాగింపునకు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతోంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటి ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఆ నలుగురు మరో నలుగురు అన్నట్లుగా ఒక్కొక్కరికి ఈ మెసేజ్ చేరుతోంది. తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించారు. కోతిరాంపూర్లోని తన నివాసం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు జిల్లా టీఆర్ఎస్వీ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పచ్చదనాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ హరితహారం ప్రారంభించారని ఎమ్మెల్సీ నారదాసు అన్నారు. హరితహారం స్ఫూర్తిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కొనుక్కునే రోజులు వస్తాయంటే గతంలో నవ్వేవాళ్లమని, కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పడ్డాయని అన్నారు. చెట్లు లేకపోతే మానవాళి జీవితం దుర్భరమవుతుందని చెప్పారు. గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూచించారు. సుడా చైర్మన్ రామకృష్ణారావు ఛాలెంజ్ ను తాను ప్రస్తుతం స్వీకరించానని అన్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను సీబీ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్, మధుసూదన్ రెడ్డిలకు అప్పగిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2015లో తెలంగాణకు హరితహారం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 100 కోట్ల చెట్లను పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇటీవలనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషికి 3 మొక్కలు అందించేటువంటి ఆక్సిజన్ సరిపోతుంది. అంటే మనిషికి 3 మొక్కల ద్వారా ఎంతైతే ఆక్సిజన్ వస్తుందో ఆ 3 మొక్కల ద్వారా ఆక్సిజన్ ఒక మనిషికి సరిపోతుంది. కనుక ఆ ఒక్క మనిషి ఆ 3 మొక్కలను నాటాలి. దాని తర్వాత ఇంకొక 3 ముగ్గురికి ఆయన ఛాలెంజ్ విసిరి నాటించాలి.